కందుకూరు సాక్ష్యం కందుకూరు శాఖ ఆధ్వర్యంలో సూరదాస్ జయంతి కార్యక్రమ స్వర్ణ స్వయం కృషి మానసిక దివ్యాంగుల పాఠశాల వద్ద గల సక్షం దివ్యాంగ సేవా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ తిరుమల, డాక్టర్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ పట్టణంలో దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలతో పాటు మందులను కూడా అందిస్తామని తెలిపారు. సాక్ష్యం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెన్న వెంకట రామాంజనేయులు సూర్యదాస్ జీవితం గురించి వివరించారు. డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ తగిన అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు ఎవరికి తీసిపోరన్నారు. సమాజం దివ్యాంగుల పట్ల తేలిక భావం చూపడమో లేక జాలి చూపడమో దివ్యాంగులు కోరుకోవటం లేదు. తగిన అవకాశాలు కల్పించి తమ సామర్థ్యాన్ని సమాజానికి అందించేలాగా సహాయపడాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులందరూ దివ్యాంగులకు వైద్య పరంగా కావాల్సిన సహాయం చేయగలమని అన్నారు. ఈ సందర్భంగా 5 మంది గ్రామీణ వైద్యులకు వైద్య ఉపకరణాల కిట్లను సక్షం తరపున అందించారు. ఎంతో మంది వైకల్యంతో బాధపడుతున్న సమాజంలో ఐఏఎస్లుగా కూడా వస్తున్నారు. ఇవాళ దృష్టి ఎంత బాధపడుతున్నామో తమిళనాడులో ఒక ఐఏఎస్గా వచ్చింది. మనం రాలేకపోయామే, మామూలుగా అన్ని సకలాంగులు అయ్యిండి కూడా. అంటే అది వాళ్ళ మనోనిపరానికి ఆత్మవిశ్వాసానికి.